వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం ఇక్కడ వేయించేసి ఉన్నారు అమ్మవారు. దేవాలయంలో శ్రీ పంచమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకుని దానిని గురించిన వివరాలు మనం ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఈ ఆలయంలో నిర్వహించే శ్రీ పంచమి వేడుకల గురించి మాకు తెలియజేస్తారా? ఈ ఆలయం నిర్మాణం చేసి సుమారుగా 15 సంవత్సరాలు అయింది. తర్వాత ఈ ప్రతి సంవత్సరం కూడా శ్రీ పంచమి ఉత్సవాలు 4 రోజులు నిర్వహిస్తుంటాం. తర్వాత దసరాల్లో 10 రోజులు కూడా పూజలు హోమాలు జరుగుతాయి. ఇందులో భాగంగా రేపు రాబోయే 11వ తారీఖు ఆదివారం ఈ 9th క్లాసు 10th క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులచే డిగ్రీ విద్యార్థులచే సాముఖ్య హోమం సరస్వతి హోమం నిర్వహించబడుతుంది. తర్వాత ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజ జరుగుతుంది. తర్వాత మళ్ళీ తర్వాత 2 రోజులు కూడా 12, 13 కూడా హోమాలు కుంకుమ పూజలు జరుగుతాయి. 14వ తారీఖు సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ గుడిలో 365 రోజులు అక్షరాభ్యాసం చేస్తారు. ఆ రోజు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజు ముఖ్యంగా శ్రీ పంచమి అమ్మవారి నక్షత్రం కాబట్టి వారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఎక్కువ ఉంటారు. మంచి కార్యక్రమాలకి ఈ గ్రామంలోనే ప్రజలైనా లేదంటే చుట్టుపక్కల మన ఏపీలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళ నుంచి వస్తారు. అది కాకుండా హైదరాబాద్ తెలంగాణ నుంచి కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఎక్కువ. తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఈ స్టేట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ పూజ చేయించుకుని అక్కడ అక్షరాభ్యాసం రాయించుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అక్కడ ఒక విద్యా సంస్థను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు కదండి, దాని గురించి కూడా మాకు కొన్ని వివరాలు తెలుపగలరు? ఇక్కడ మా ఐడియల్ స్కూల్ అని స్కూల్ నిర్వహించేస్తున్నాం. దానికి సుమారుగా ఇప్పుడు 42 సంవత్సరాలు. 42 సంవత్సరాల నుంచి కూడా ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్ అంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తాం. అంటే అన్ని రకాలుగాను మొత్తం ఆధ్యాత్మికంగా కానీ మామూలుగా సామాజికంగా కానీ ఎన్ని రకాలైనటువంటి విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి పిల్లలనే దృష్టిలో చెప్తున్నా. విద్యా సంస్థల్ని 40 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను అంటున్నారు కదండి. 42 సంవత్సరాల నుంచి అది చేస్తున్నప్పుడు అమ్మవారి గుడి కట్టాలన్న సంకల్పం ఎలా వచ్చిందండి? మా చిన్నప్పుడే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి జ్ఞానం ప్రసాదించేది అమ్మవారు, సరస్వతి అమ్మవారు. కానీ అనేక గుళ్ళు కడుతున్నారు, చాలా అంటే వెంకటేశ్వర గుడి కట్టచ్చు, ఆంజనేయ గుడి కట్టచ్చు, రామాలయం కట్టచ్చు గుడి, కానీ సరస్వతీదేవి గుడి కట్టినటువంటి దాఖలాలు ఎక్కడ కనపడలేదు. అక్కడక్కడ ఎక్కడైనా ఉన్నాయేమో తెలియదు, నాకు తెలిసినంత వరకు బస్సట్లో ఉంటుంది. అప్పటి నుంచి హై స్కూల్ నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇటువంటి మన దేవాలయం నిర్మించాలని. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు బాగా ఎక్కువ ఏవి జరుగుతున్నాయండి? ఏ కార్యక్రమాలకి ఎక్కువ ప్రజలు వస్తా జనాలు భక్తులు వస్తూ ఉంటారు? ప్రతి నెల మనం మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం, ఆ నక్షత్రం రోజు మాత్రం విరివిగా జనాలు వస్తారు. ఆ రోజు మనం హోమం సరస్వతి హోమం చేసి మామూలుగా భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఆ రోజు చాలా ఎక్కువ మంది ఉంటారు. మిగిలిన రోజుల్లో కూడా మనం మామూలుగా ఉదయం సాయంత్రం కూడా సహస్రం కుంకుమ పూజ చేస్తారు. దసరాలో బాగా జరుగుతుంది. తర్వాత శ్రీ పంచమికి బాగా జరుగుతుంది. పరంగా చూస్తే దసరాను మన శ్రీ పంచమి అప్పుడైతే 10 రోజులు ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మాత్రం 365 రోజులు ఏ రోజు వచ్చినా చేస్తారు, ఏ సమయం అనే చేస్తారు, ఏ రోజు వచ్చి. ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదండి, అది భక్తుల విరాళాలతోనా లేదంటే ఆలయ నిర్వహణ కమిటీని చూసుకుని? మరి భక్తుల విరాళాలని కాదు, ఆలయ నిర్వహణలోనే భాగంగా చేసుకుంటున్నారు. ఎవరినైనా డొనేషన్స్ ఇస్తే స్వీకరిస్తారు, లేకపోతే చేస్తారు మామూలుగానే అన్నదానం చేస్తారు. ప్రతి నెల ఒక మూలా నక్షత్రం రోజు మాత్రమే. మహిమల గురించి భక్తులు చెప్పుకునే సందర్భాలు కానీ మీకు తెలిసిన సందర్భాలు కానీ ఒకటి చెప్తారండి? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చదువు రాలేదు అనేటువంటి విషయం ఎవరు చెప్పలేదు.
అంతమంది బాగా చదువులో వెనకబడిన వాళ్ళు కానీ లేకపోతే కొంచెం సంస్కారంలో వెనకబడిన వాళ్ళు కానీ వాళ్ళకి దర్శించుకున్న తర్వాత చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. మ్యారేజ్లు కాని వాళ్ళు కూడా వచ్చి మ్యారేజ్లు పూజ చేయించుకుని దానికి కూడా వాళ్ళ కోరికలు ఏదైతే నాకు తెలిసినంత వరకు ఇద్దరు ముగ్గురు చెప్పడం ఏంటంటే ఏ కోరికలైనా తీర్తాయి అనేటటువంటి విషయం వాళ్ళకి వచ్చిన సమస్యలన్నింటికి పరిష్కారం అవుతుంది. చిన్నప్పుడు కొంతమందికి మాటలు సరిగా రావాలి, అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసుకుని బీజాక్షరాలతో పూజ చేసుకుని గాయించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మంచి వాళ్ళకి మాటలు వచ్చి చాలా హ్యాపీగా కంటి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఫ్రీక్వెంట్గా దర్శనానికి వస్తూ ఉంటారు. మేము ఇక్కడికి రాగానే కూడా అమ్మవారిని చూడగానే పీస్ఫుల్గా ఉందండి మైండ్ కూడా. ధన్యవాదములు సార్, మా ఆత్మీయ గోదావరికి మీరు ఎంతో ఆత్మీయంగా అమ్మవారి గురించి వివరాలు తెలియజేసినందుకు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.